సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి తాజాగా తన్వీర్ సంగా అనే లెగ్ స్పిన్నర్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల తన్వీర్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడంతో అతడిపై ఆసీస్ అభిమానులే కాకుండా భారత అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే 2020 U19 ప్రపంచ కప్ లో తన్వీర్ ఆస్ట్రేలియా తరపున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అలాగే బిగ్ బాస్ లీగ్ లో సైతం ఈ ఏడాది అరంగేట్రం చేసి సిడ్నీ థండర్స్ తరపున మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్ గా కూడా తన్వీర్ ఘనత సాధించాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి T20 జట్టులో స్థానం సంపాదించి పెట్టింది. ఈ నేపథ్యంలోనే అటు ఆసీస్ అభిమానులు ఇటు భారత అభిమానులు తన్వీర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్లోని జలంధర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రహీంపూర్ కాలా సంగియాన్ తన్వీర్ జన్మస్థలం. తన్వీర్ తండ్రి జోగా కుటుంబంతో సహా 1997లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లిపోయాడు. అక్కడ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే క్రికెట్ పై కొడుకుకున్న ఇష్టాన్ని గమనించి 10 ఏళ్ల వయసున్నప్పుడు తీసుకెళ్లి ఓ క్రికెట్ క్లబ్ లో చేర్పించారు. అయితే పాఠశాలలో వాలీబాల్ మాత్రమే ఉండటంతో సెషన్ విరామ సమయంలో స్థానిక గురుద్వారాలో తన్వీర్ క్రికెట్ ఆడేవాడు. వేసవి సెలవుల్లో భారత్లోని స్వగ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ క్రికెట్ లో కొన్ని టెక్నిక్లను నేర్చుకునేవాడు. వాటిని ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు ఉపయోగించేవాడు. అలా తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టులోనే చోటు దక్కించుకున్నాడు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తరపున అరంగేట్రం చేసిన భారత సంతతి క్రికెటర్ గురిందర్ సంధు గతేడాది అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్ తరపున 2015లో 2 వన్డేలు ఆడిన సంధు బిగ్ బాష్ సహా పలు కౌంటీ మ్యాచ్లు ఆడటమే కాకుండా అద్భుతంగా రాణించాడు. అయితే అతను ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వదిలి యుఎస్ఏ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.